భారీ వర్షాలకు కృష్ణా జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఇబ్రహీంపట్నంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ యువకుడు కొద్ది దూరం వెళ్లాక చెట్టును పట్టుకుని ప్రాణాలను రక్షించుకున్నాడు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. భారీ వర్షాలకు కృష్ణా జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఇబ్రహీంపట్నంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ యువకుడు కొద్ది దూరం వెళ్లాక చెట్టును పట్టుకుని ప్రాణాలను రక్షించుకున్నాడు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ద లక్కీ మ్యాన్ చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు మొదట యువకుడు, కానీ చెట్టును పట్టుకొని తనకై తాను ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న స్థానికులు తాడు సాయంతో యువకుడిని బయటకు తీశారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. ఎంత ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడ వరద అనేది కూడా మనం చూస్తున్నాము. అటువంటి వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు తాడు సాయంతో బయటకు తీశారు. అయితే మొదట తనంతట తానే ఒక చెట్టు, అక్కడ ఉంది ఒక భారీ చెట్టు, ఆ చెట్టుని పట్టుకొని ఉండటం వల్ల అతని ప్రాణాలను అతను రక్షించుకోగలిగాడు. భారీ వర్షాలకు కృష్ణా జిల్లా అతలాకుతలమవుతోంది. చూస్తున్నాము సున్నపట్టిల సెంటర్లో కూడా కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు ఇప్పటికే. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా మరొక యువకుడు వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అయితే ఎంతో చాకచక్యంగా అక్కడున్న స్థానికులు తాడు సాయంతో ఆ యువకుడిని బయటకు తీశారు. అయితే మొదట అంతటి ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో కొట్టుకుపోతున్న యువకుడు అక్కడున్న ఒక చెట్టును పట్టుకున్నాడు, తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇమ్మీడియట్గా అక్కడున్న స్థానికులు స్పందించి ఒక తాడు సాయంతో ఆ యువకుడిని బయటకు తీశారు. ఆ దృశ్యాన్ని కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి.